ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. యోబు గ్రంథము 34:11. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తిమీదనే పడును. యెహోవ న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవ నామమును కీర్తించెదను అని. ప్రియులారా, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పనులు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మనలను శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మనకు విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, న్యాయము తీర్చే దేవుడవు నీవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు విధేయులమై నీ మార్గములో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.